वेलकम टू तेलुगु भूमि न्यूज चैनल नेनु विश्वनाथ लक्ष्मीपेट मंडलंलोनि रंगपेटलो अंबेडकर वारसुल कालनीलो प्रख्यात न्यायवादी सामाजिक संस्कर्त भारत राज्यांग पितामहुडु भारत रत्न डाक्टर बाबासाहेब अंबेडकर वर्धंतिनि पुरस्करिंचुकोनि ग्राम पेद्दलु कलमडुगु नर्सय्य जेंडा एगरवेयडं जरिगिंदि। అనంతరం మహనీయునికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది। వారి అడుగు జాడల్లో ప్రతి ఒక్కరూ పరిచయాలని బడుగు బలహీన వర్గాల కోసం అహర్నిశలు పోరాడి విద్యా హక్కు ఓటు హక్కు మరెన్నో విలువలు మాకందించిన మహా గొప్ప ప్రపంచ మేధావి మన అంబేద్కర్ అని కొనియాడారు। కార్యక్రమంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ చిప్పకుర్తి నారాయణ మండల నాయకులు తోటపల్లి మహేందర్ గ్రామ కమిటీ నాయకులు తోటపల్లి సతీష్ చిప్పకుర్తి శ్రీనివాస్ చొప్పదండి మనోహర్ బిరుదుల అక్షయ్ దాసరి రవి చొప్పదండి బన్నీ తదితరులు పాల్గొన్నారు। అంబేద్కర్ ఆశయాలను అనుగుణం మనం కొనసాగిస్తూ వారి ఆశయాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరు ముందుకు నడవాలని చెప్పి ప్రతి ఒక్కరికి ఈ యొక్క వర్ధంతి సందర్భంగా తెలియజేయడం జరుగుతా ఉంది। ముఖ్యంగా ప్రభుత్వాలు ఏమైనా ఉద్యోగస్తులు ఎవరైనా ప్రతి ఒక్క వ్యక్తి ఈ యొక్క బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వర్ధంతి జయంతిలను ఖచ్చితంగా అధికారికంగా జరుపుకొని ప్రతి ఇంటిలో ముఖ్యంగా యువతకు విద్యార్థులకు తెలియజేస్తున్నాం। ముఖ్యంగా విద్యార్థులు మీరు చదివే ప్రతి చదువులో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పెట్టిన భిక్ష మాత్రం ఉన్నది। దయచేసి ప్రతి ఒక్క ఇంట్లో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఫోటో పెట్టుకొని కనీసం మీరు వర్ధంతిలు జయంతిలు మీరు బహిర్గతంగా బయటకు రాకపోయినా మీరు బయటకు వస్తే ఏ నాయకుల వల్ల మీకు ప్రాబ్లం వస్తుందో భయపడుతున్నారో తెలియదు, కానీ మీరు కనీసం ఇంట్లోనైనా మీ యొక్క మన మహానీయుని ఫోటో పెట్టుకొనైనా కనీసం నివాళులైనా వర్ధంతులైనా చేసుకోవాలని చెప్పి ఈ మన అంబేద్కర్ వారసుల కాలనీ ద్వారా ప్రతి ఒక్కరికి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం। ముఖ్యంగా పెద్దలారా, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇలా లేకపోయినట్లయితే మనకి ఈ ఓటు హక్కు అనేది లేదు। ఈ ఓటు హక్కు సంపాదించి పెట్టిన మహనీయుడు బాబాసాహెబ్ అంబేద్కర్, ఎందరో మహనీయులు కొట్లాడిండు, ఎందరో త్యాగాలు చేసిండు అని అంటారు, కానీ ప్రతి త్యాగం వెనుక బాబాసాహెబ్ అంబేద్కర్ ఉంటారన్న సంగతి మర్చిపోవద్దు। తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ద్వారానే ఇలా తెలంగాణ వచ్చిందని కూడా గర్వంగా చెప్పుకునే అంత సత్తా మన ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం సంపన్న వర్గాల ఆధ్వర్యంలో అందరికీ తెలిసిన విషయమే। దాన్ని గుర్తుపెట్టుకొని ప్రతి మహానీయుని ఎంతోమంది మహానీయులు ఈరోజు ప్రాణత్యాగాలు చేశారు, ఆ మహానీయులందరికీ ఈరోజు అంబేద్కర్ గారి స్ఫూర్తిని తీసుకొని ప్రతి ఒక్కరు ముందుకు రావాలని కోరుకుంటూ ఈ అంబేద్కర్ వారసుల కాలంలో ఉన్న ప్రతి యువత మన చెడు సాహసాలకు పాల్పడకుండా మంచి విద్యా నైపుణ్యంతో ముందుకు వెళ్ళాలని వారే ఇవాళ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని మాలాంటి వాళ్ళకు కావచ్చు, ఇంకా వృద్ధులకు విధంతులకు కావచ్చు, ప్రతి ఒక్కరికి వాళ్ళు అంబేద్కర్ జీవిత చరిత్రను బోధించి అంబేద్కర్ జీవితాన్ని అందరికీ పంచేలా చూడాలని చెప్పి యువతకు పిలుపునిస్తూ రేపు రాబోయే రోజుల్లో మన గ్రామానికి మినీ అంబేద్కర్ మన ఇది లైబ్రరీని కూడా పెట్టడానికి మన కొంతమంది ముందుకొచ్చారు దాతలు। లైబ్రరీ పెట్టడానికి ఒక చిన్న రూమ్ ఏర్పాటు చేసుకొని చదువుకున్న పిల్లలు ఎవరున్నా ఉదయం లేవగానే అక్కడ నాలుగు పేపర్లు మన అంబేద్కర్ గారి మహానీయులై అందరి బుక్స్ ఉంటాయి, వాటిని చదువుకొని మునుముందుకు వారు మంచి ప్రయోజకులు ఈ ఉద్యోగాలలో మంచి ఉన్నత స్థాయిలో ఉండాలని కోరుకుంటూ ఈ యొక్క అవకాశాన్ని నాకు ఇచ్చిన మన అంబేద్కర్ వారసుల కాలనీ రంగపేట పెద్దలందరికీ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను।